వడ్ల పంచాది ఎమ్మెల్యే తమ్ముడికి దళిత బంధు తెలుగుదేశం పార్టీ ఉట్టి 40 ఏండ్లు కొత్త రికార్డు కొడుతున్న ఎండలు మాస్తు ముచ్చట్లు ఉన్నాయి ఉల్ల మొదలైతే హెడ్లైన్స్ చూడురి పిట్టి గూట్ల వడ్ల పంచాది రైతుల కోసమేనట కొట్లాడేది ఎమ్మెల్యే తమ్ముడికి దళిత బంధు అధికార పార్టీలకే మరి ముందు తెలుగుదేశం పార్టీకి 40 ఏండ్లు తెలుగు రాష్ట్రాల ఆపరట పోరాటాలు వరంగల్ల సాంస్కృతిక సంబురం సూసి మురవాల్సిందే మనందరం పాత రికార్డును జింపేసింది ఎండ దినావింత వెంచుతుంది మంట ఉగాది పండగ వచ్చిందంటే ఈసారి ఆనలు ఎట్లా పడతాయి పంటలు ఎట్లా వండుతాయి కాలం ఎట్లైతదో పంచాంగంలా అయ్యవార్లు ఏం చెప్తారో అని ఎదురు చూస్తూ ఉంటారు రైతులు కానీ ఈ తాబకు మాత్రం సర్కారోళ్ళు ఒడ్లు కొంటారా కొనరా కొనకుంటే పరిస్థితి ఏంది అని రందివడుతున్నారు కానీ సర్కారోళ్ళు మాత్రం సెంటరోళ్ళ మీద కొట్లాటకు రెడీ అవుతున్నారు ఉగాది తర్వాత వరి ఉద్యమం చాలు చేసుడు అని అంటున్నారు గాలాడాయి ఎట్లైతదో గానీ ఇయాల మాత్రం గీ ఉద్యమం చేసిండ్రు పిచ్చగూట్ల ఒడ్ల ఉద్యమం నడిచింది ఇయాల హట్కెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఇటుకెళ్ళి కారోళ్ళు పోస్టులతోటి పోటీలు పడ్డారు ఒడ్ల ముచ్చట మీద సెంటర్ వాళ్ళు రాష్ట్ర సర్కార్ వాళ్ళే రాజకీయం చేస్తున్నారు రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందని పొద్దుగాల పోస్టు పెట్టిండు రాహుల్ గాంధీ సారు ఇకేమున్నది ఇటుకెళ్ళి మంత్రి హరీష్ సారు కవితక్క అందుకున్నారు ట్విట్టర్ లో పోస్టులు పెట్టుడు కాదు పార్లమెంట్ లో మా ఎంపీలు కొట్లాడుతుంటే ఒక్కనాడన్న మద్దతు ఇచ్చిరా నియతుంటే మీ ఎంపీలను కూడా మా వాళ్ళతో కలిసి కొట్లాడమను అని గరమయ్యండ్రు పార్లమెంట్ లోనే పక్కన ప్రధానమంత్రి ఆయనతో కొట్లాడు వెళ్ళోకెళ్ళు అమ్మ కూడా పక్కనే ఉంది సోనియా అమ్మ గారు వారిని కూడా మీరు మిగతా కాంగ్రెస్ ఎంపీలందరూ తీసుకెళ్ళండి అక్కడ స్వీట్లు పంచుకోరు బయటకు వచ్చి సిగ్నల్ ఉంది కాబట్టి బాత్రూమ్ లోకి వచ్చి ట్వీట్ చేయడం ఏ మీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నారా సెంట్రల్ హాల్లో టైం పాస్ చేస్తున్నారు అయినా బాయిల్డ్ రైస్ ఇయ్యమని కాగితం మీద సంతకం పెట్టింది కేసీఆర్ సార్ కాదా అని ప్రశ్నించిండు రేవంత్ అన్న మీరు 9 మంది రండి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేద్దాం సీఎం గారిని కూడా రమ్మని చెప్పండి టీఆర్ఎస్ పార్టీ 9 మంది రాజీనామా చేయండి మేము బేసరి రాజీనామా చేస్తాం కొనండి రా నాయన ఐకేపీ సెంట్రల్ పెట్టండి రా నాయన అంటే ఢిల్లీలో పోయి మంత్రులు ఎంపీలు అంతమై పార్లమెంట్ లో డ్రామాలు చేస్తా ఉన్నారు హటుకెళ్లి బీజేపీ వాళ్ళు కూడా గట్టిగానే అరుచుకున్నారు హుజూరాబాద్ ఎన్నికలకు ముందు ధాన్యం సమస్య లేదు హుజూరాబాద్ ఎన్నికలకు ముందు ఈ యొక్క బియ్యం సేకరణ సంబంధించడం లేదు హుజూరాబాద్ ఎన్నికల తర్వాత అన్ని రకాల సమస్యలు వచ్చాయి ఎవరి కాలు మీది రాజకీయం అంటే మీది రాజకీయం మీ డ్రామాలు ఆడుతున్నారు అంటే మీ డ్రామాలు ఆడుతున్నారు అని కుండె ఎత్తేసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఒడ్లు ఒంటరా కొనరా అన్నాడు రైతులు పొలాలలో ఎదురు చూస్తుంటే వీళ్ళేమో సోషల్ మీడియాలో పోస్టుల ఉద్యమాలు చేస్తున్నారు చిత్రం ఉన్నది పో మీకు యాదకున్నదులా హుజూరాబాద్ లా దళిత బంధు సభ పెట్టినప్పుడు సీఎం సార్ ఏం చెప్పిండు సర్కార్ జాబులు చేసే దళితులకు గిట్ల బరాబర్ 10 లక్షలు అకౌంట్ లో వేస్తామని అనుకొచ్చిండు కాకుంటే అందరికి ఇచ్చినాక మీరు కూడా తీసుకుందురు కొంచెం ఓపిక పట్టుర్రి అని అన్నాడు అంటే పేదోళ్లకు ఫస్ట్ ఇస్తారని అనుకున్నాము కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రం గిట్ల అర్థమైనట్టుంది దళిత బంధు మాకేముందనేది పక్క ఫాలో అవుతున్నారు అధికార పార్టీ వాళ్ళు స్టేషన్ కన్పూర్లో గీళ్ళే అర్హులని ఆఫీసర్లకు లిస్టు పంపిండు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సారు లిస్టులకి పేరు చూడండి తాటికొండ సురేష్ కుమారు అవు ఎమ్మెల్యే సార్ కు తమ్ముడే కానీ సారే మోటార్ కాదు స్టేషన్ కన్పూర్లో సర్పంచ్ మా తమ్ముడు చాలా పేదోడు దళిత బంధు కింద 10 లక్షల సాయం ఇవ్వవలసిందే అని లిస్ట్ లో పేరు పెట్టిండు కింద తాటికొండ రమేష్ అని ఇంకొకళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా సార్ కు దగ్గర వాళ్ళే కావాలి రఘునాథపల్లి జెడ్పీటీసీ అజయ్ అన్న కూడా దళిత బంధు ఇవ్వవలసిందేనట అంటే సార్ చుట్టాలు దగ్గరోళ్ళు అధికార పార్టీ లీడర్ల పేరే ముందు పంపిండి అన్నట్టు ఇదే ముచ్చట రాజయ్య సార్ తమ్మిని అడిగితే నేను దళితుణ్ణి 100% దళితుని అని చెప్పడం వల్ల నాకు ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఆ దళిత బంధుకు పూర్తి అర్హతలు నాకున్నా కూడా ఎమ్మెల్యే గారికి తమ్మునైనందుకే నేను దళిత బంధుకు అరువుని కాదంటే మాత్రం సరైనది కాదు మరి ఆ లోను 10 లక్షలు దాన్ని స్వచ్ఛతంగా కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను అంటే ఈ లెక్కన దళిత ఎమ్మెల్యేలు దళిత సర్పంచ్లు దళిత లీడర్లు అందరికి దళిత బంధు ఇవ్వాల్సిందేనేమో వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే పేద దళిత కుటుంబాలకు ఇవ్వాలన్నట్టు వీడొక్క కాడనే కాదు అంతటి ఇట్లనే నడుస్తుంది నియోజకవర్గానికి 100 మందికి దళిత బంధు ఇస్తామని అలా ఎంపిక చేసే బరువు ఎమ్మెల్యేలకు ఎత్తిండు సీఎం సారు అది కూడా అధికార పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట మంత్రులే లిస్టు పంపుతున్నారు పవర్ ఉన్న వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాబట్టి ఆఫీసర్లు కూడా ఈ లిస్టు ఫైనల్ చేయక తప్ప
తప్పది. చెల్ అట్లెట్టుంటది, పేదలను నిడిచిపెట్టి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఇట్లిస్తారని ఊళ్ళల్లో శీతం పంచాయతీలు అవుతున్నాయి. రోడ్ల మీద ధర్నాలు నిరసనలు చేసినా అస్సలు పట్టించుకోరు. దళిత బంద్ అయినా డబుల్ బెడ్రూమ్లు అయినా సర్కార్ పథకాలు ఏవైనా సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకే వస్తాయి. అంటే గులాబీ పార్టీకి జై కొట్టిన వాళ్ళకే సర్కార్ సాయం అని గిట్లు ఎరకేస్తున్నారన్నట్టు. పొద్దుగాల పైసలు అక్కరుండి ఓ 5 నిమిషాలు ముంగల్నే బ్యాంకు కాడి పోయినాం అనుకోండి, ఇంకా టైం గాలే, ఏమెతి పోతుంది, ఆగుర్రి లైన్ లో నిలబడుర్రి అని అంటూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. అట్లనే పుసుక్కున్న మాపటిలి 4 దాటి 1 నిమిషమైనా టైం అయిపోయింది, రేపు రాపోండి అని అంటారు. గట్లా ఉంటది మరి, టైం అంటే టైమే. గంత సిన్సియర్ గా డ్యూటీ చేసేటోళ్ళు గిట్లెట్ల లాపర్వా చేసిండ్రో ఏమో. పట్నం జూబ్లీ హిల్స్ లో నిన్న పొద్దుముఖ పనుండి బ్యాంకు పోయిండు గీ తాత. ఏమైందో ఏమో, రాత్రంతా ఇంటికే రాలే. ఆడిడ దేవులాడి ఇంటోళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే సీక్రెట్ కెమెరాలు మొత్తం చల్లడబట్టినా జాడ దొరకలే. తెల్లారు బ్యాంకు దగ్గరికి పోయి చూస్తే లాకర్ రూమ్ లో కింద పడిపోయి ఉన్నాడట. ఎమ్మటే దవకానకు పంపిండ్రు పోలీసు వాళ్ళు. బ్యాంకు లోపల లాకర్ లోనే లాకర్ గదిలోనే ఉండిపోవడం జరిగింది. ఆ సిబ్బంది అది చూసుకోకుండా తాళం వేసుకొని బ్యాంక్ తాళం వేసుకొని వెళ్ళిపోయినారు. లాకర్ల తాత కాగితాలు చెకింగ్ చేసుకుంటా అంటే అట్లనే తాళం వేసుకొని పోయిండ్రట. తాత ఫోన్ కూడా తీసుకుపోలేదట. పాపం రాత్రంతా బ్యాంకులనే ఉన్నాడు, తిండి లేక బేవోసాయిండు. చెకింగ్ చేయకుండా తాళం ఎట్లేస్తారని అడిగితే, రెగ్యులర్ స్టాఫ్ లేరండి, వేరే స్టాఫ్ వచ్చి తాళాలు వేసారండి. రెగ్యులర్ స్టాఫ్ ఉండుంటే చూసేవాళ్ళేమో అనిపిస్తుంది. కొత్తోళ్ళేంది పాతోళ్ళేంది, లోపలికి ఎవరు వచ్చిండ్రు ఎవరు పోయిండ్రో చూసుకోరా. లోపలికి పోతప్పుడు సంతకం పెట్టిండు, మళ్ళా బయటకు పోయే సంతకం లేదని రిజిస్టర్ చెకింగ్ చేసినా అయిపోవు. పుసుక్కున్న పెద్ద మనిషికి ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? బ్యాంకులు పైసలే దాస్తాయి అనుకున్నాం, ఇలా పనితనంతో మనుషులను కూడా దాచిపెడుతున్నారు పో. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటల్లో నుంచి పుట్టింది, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి పుట్టింది, రైతు కూలీల రక్తంలో నుంచి పుట్టింది, నిరుపేదల కన్నీటిలోంచి, కష్టజీవుల కడుపు మంటలోంచి, అన్నార్తుల ఆక్రందనలోంచి పుట్టింది ఈ తెలుగుదేశం అని అప్పట్లో టీడీపీ గొప్పతనం గురించి చెప్పిండు ఎన్టీఆర్ సారు. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి రికార్డు కొట్టిండు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ పెట్టి ఇయ్యాలకి 40 ఏండ్లు. అప్పట్లో ఇదే రోజున పట్నం ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్టీని ప్రకటించిండు ఎన్టీఆర్ సారు. ఇవాళ అదే జాగాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాలేసిరు పార్టీ అధ్యక్షుడు చంద్రన్న, ఎమ్మెల్యే బాలకృష్ణ సారు. ఈడికెళ్లి ఎన్టీఆర్ ఘాట్ పోయి నివాళులర్పించిర్రు. అటెంక సక్క ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పోయి సంబరాలు చాలు చేసిర్రు. 40 ఏండ్ల సంది తెలుగుదేశం ఏమేం పోరాటాలు చేసింది, అప్పట్లో రామారావు సారు ఎలువడి ఎట్లా నడిచింది, పార్టీ చంద్రన్న చేతిలోకి వచ్చి అఖండ ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయినాక రాష్ట్రం అలా తిట్ల మార్చింది మొత్తం యాద్ చేసుకున్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కారణం ఎవరన్నీ అడుగుతున్నాం మిమ్మల్ని. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. సంతోషం, నాకు ఒక ఆనందం. టార్మినార్ ఎవరు కట్టారంటే ఎవరు గుర్తు పెట్టుకుంటారు, నిజాం అంటారు అంతే కదా, కనీసం అదన్న అంటారు. తెలుగుదేశం కూడా అండరేమో, ఇక్కడ అది వేరే కథ. తెలంగాణలో పార్టీ పల్సగైనా పుట్టినరోజు సంబరాలు అయితే జరిగినాయి ఆడాడ. నల్లగొండలో చూడండి, రాష్ట్రంలో సైకిల్ అడ్రస్ లేకున్నా ఏండ్ల సంది పార్టీ మారకుండా అట్లనే ఉన్న కార్యకర్తలకు ఇట్లా కాళ్ళు కడిగి సన్మానాలు చేసిరు లోకల్ లీడర్లు. ఆంధ్రాలో జోరుగా జరిగినాయి సంబరాలు. లోకేశ్వర్ కార్యకర్తలతో గచ్చి బుల్లెట్ బండ్ ఎక్కి జూలిసి తీసిండు. తెలుగు రాష్ట్రాలే కాదుల్లో, అమెరికా యూరప్ దేశాలలో కూడా సైకిల్ పార్టీ బర్త్డే చేసిర్రు. పార్టీ పుట్టి 40 ఏండ్లు అయిందని సీనియర్ లీడర్ రామ్మోహన్ రావు సారు నేను తెలుగుదేశం అని ఒయ్యి రాస్తే హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సార్ వచ్చి ఓపెనింగ్ చేసిండు. కానీ 40 ఏండ్ల చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 16 ఏండ్లు, రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ కు 5 ఏండ్లు, మొత్తం 21 ఏండ్లు అధికారంలో ఉన్న పార్టీకి ఇప్పుడు తెలంగాణ సైకిల్ తొక్కేటోళ్ళు లేరు, ఆంధ్రాలో ప్రతిపక్ష హోదాలున్నా ఎమ్మెల్యేల బలం చాలా తక్కువ. చూడాలి మరి అధ్యక్షుల వారు ముందు ముందు పార్టీని ఎట్లా నడిపిస్తాడో, 2 రాష్ట్రాలలో సైకిల్ ఎట్లురికిస్తాడో. సర్పంచ్ గాని, వార్డు మెంబర్ గాని, కౌన్సిలర్ గాని, ఎవ్వలన్నా గాని ఓట్లప్పుడు పబ్లిక్ తానికి పోయి నేను మీ వాడిని, మీలో ఒకరిని, మీ అందరూ నాకే ఓట్లేసి గెలిపియాలి, గెలిచినాక మన వార్డు ఆలత్ మారుస్తా, మన ఊరును ఉద్ధరిస్తా అని ఉద్దరి మాటలు బోచ్చోడు చెప్తారు. ఇక గెలిచినాక పోతే అసలు గలవనే గలవరు, కలిసిన ఎహసేపిదం తీయి అని జరుపుకుంటూ ఉంటారు. కానీ గీ అన్నేంది అంత రివర్స్ ఉండు.
పారవాటి శ్రమదానం చేస్తలేరు. సఫాయోలు రాకుంటే వీళ్ళే మోరీలు సాఫ్ చేసుకుంటున్నారు. జగిత్యాల్లో 12వ వార్డులు ఉండేటోళ్ళు వీళ్ళంతా. నెలలో ఒక్క పారు కూడా ఇట్లొచ్చి మోరీలు తీస్తలేరట మున్సిపాలిటోళ్ళు. ఎందుకని అడిగితే, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రజలు మాకు ఓటేస్తాం ఎన్నుకోబడ్డాం, వాళ్లకు మేము కనీసం మేము మా యొక్క మౌలిక సదుపాయాలు కూడా వాళ్లకు కల్పించకపోవడం అది బాలాకారం గదన్నట్టు అన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్. ప్రతిపక్ష పార్టీ కాబట్టి మా వార్డుకు వస్తలేరు, మా వార్డు పబ్లిక్ తిప్పలు చూస్తలేరు అనుకొస్తుండు. ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా వార్డుల 7% ఆన్నే ఉంటున్నదట. లాభం లేదని ఇవాళ కౌన్సిలర్ పారవాడితే పబ్లిక్ సుతా అసరైనరు. మా గల్లీకి మరి ఓట్లు నచ్చినప్పుడే మేము మాట్లాడతాం సార్, అప్పటిదాకా మేము ఇప్పుడు సప్పుడు ఏమనే ఊకున్నాం. అంటే అధికార పార్టీకి ఓట్లు వేసిన కానీ పనులు చేపిస్తామని ఇట్లా ఎరక చేస్తున్నారో ఏమో మరి. వద్దురా అంటుంటే ఇప్పుడే వస్తాను అనుకుంటా సోపదిగాలతోని ఓతివి. ఆ నెత్తికి ఏమన్నా టోపో తువాలో సుట్టుకోరా అంటే ఇనకపోతివి. ఓ బాటిల గిన్నెని నీళ్ళన్నా తీసుకోవమ్మని ఒక్క తీర్ల బతిమలాడుతుని, ఏహే గట్లా వయిట్లొచ్చుడే అని ఉరుక్తివి. గింత ఎండలకొచ్చి నాకు పేయి తిరుగుతున్నది, కండ్లకు చీకటి వస్తున్నది అని అనబడుతీవి. ఏం చేతు ఎట్లా చేతు, ఇగో పోరలతోని అమ్మల గోస గిట్లున్నదట. గీదేంది ఇంకా ముందు ముందు మస్తు ఉంటదట కథ. ఓ ఎండల గురించి రికార్డులు కొట్టాలన్నా నేనే, రికార్డులు తిరిగి రాయాలన్నా నేనే అన్నట్టుగానే ఉన్నది పో. ఈ 10 ఏళ్ళ ఎన్నడలేని ఎండలు కొట్టినట మార్చిలా. అప్పట్లో ఇదే నెల 42 డిగ్రీల ఎండ కొడితే మళ్ళా ఇప్పుడు గంత ఎండ మోపైందట. లెక్కకైతే ఏప్రిల్ మే నెలలలో ఉంటది ఇట్లా, కానీ తాపకు మొదలే అందుకుంది. మీదికెళ్ళి గరం గాలులు లోడు ఎక్కువైందట, గందుకే ఎండలు సరిసి కొడుతున్నాయి. పొదుగాల 10 దాటిందంటే బయటకొచ్చుడే కష్టమున్నది, నిప్పుల తట నెత్తి మీద పెట్టుకున్నట్టే. పొద్ముకే వరకు ఇదే పరిస్థితి, అగడిగాళ్లతోటి ఎండ దెబ్బ కొడుతుంది. బయటికి పోయిన వాళ్ళు దిమ్మర పోయి ఇంటికి వస్తున్నారు. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు అవి తీసుకోవాల్సిందే. ఇప్పుడే మార్చిలో తీవ్రంగా ఉంది, ఇంకా ఏప్రిల్ మే లో ఇంకెట్టుంటాయో తెలీదు. ఇంట్లో ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది బయటకు వచ్చే ఎండల వదిలి. ఇంట్లోంటే మాత్రం ఇరాం లేకుండా ఫ్యాన్లు కూలర్లు నడవాల్సిందే. జర్ర షేప్ ఆపినా ఉబ్బరానికి అస్తలోష పడతలేదు. రేపు ఇంత ఎక్కువనే ఉంటాయట ఎండలు. వచ్చే 5 రోజుల వరకు అంటే క్రమేపీనా 2-3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడే గిట్లుంటే ఇక మే నెలలో ఇంకెట్లుంటదో పో. గుట్టలు పొతం పెడుతుంటే మీ అడవులు నరికేస్తుంటే మీ ఇంత ఇంత పచ్చదనం తగ్గుతుండే. ఇక ఎండ కాక వెరగదా మరి, అర్జెంట్ పనులుంటే తప్ప ఎండ పుట్ట బయటికి వెళ్ళకుంటే ఉత్తమం. తప్పదనుకుంటే నెత్తికి తువ్వాలు దస్తో టోపో పెట్టుకుని నీళ్ల బాటల్ పట్టుకొని ఓన్రి. ఎండాకాలం వెళ్ళేదాకా ముసలోళ్ళు బుడ్డపోరలు జర పైలం. జాతరకో దేవుళ్ళ పెద్ద పండక్కో పోతే ఎట్లుంటదులా, మహా అంటే 2-3 తీర్ల డప్పు సప్పుళ్ళు, కళాకారులను అక్కడి ఆట పాటలను చూడగలం. కానీ గీడ మాత్రం అట్లా కాదులో, దేశం చుట్టుముట్టుకెళ్ళి మస్తు మంది కళాకారులు వచ్చిండ్రు, తీరొక ఆట పాటలు చూపించిండ్రు. ఏడ జరిగింది సంబురాలు ఎట్లెట్లు చేసిండ్రో మనం గిట్లా పోయి అరుసుకుందాం. చెల్ల వరంగల్. రైట్, హన్మకొండ ఆర్ట్స్ కాలేజీల జాతీయ సాంస్కృతిక సంబురాలు చాలు చేసింది గవర్నర్ మేడం. ఆజాదీ కా అమృత్ కార్యం కింద ఇవాళ రేపు 2 రోజులకి ప్రోగ్రామ్ పెట్టిండ్రు. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బ్యాటరీ కార్ల తిరుక్కుంటా దుక్నాలు మొత్తం చూసింది గవర్నర్ మేడం. మనోళ్లే కాదుల్లో, పక్క రాష్ట్రాలకెళ్లి మస్తు మంది కళాకారులు వచ్చిండ్రు. అగో గవర్నర్ మేడం కత్తి పట్టింది, దుర్గమ్మ అవతారంలోన్న కళాకారుతో ఫోటో దిగింది. ఈడ బాణం ఎక్కువ పెట్టింది, గ్యాలరీ మొత్తం తిరుక్కుంటా ఏమేం పెట్టింది చూసి చక్కగా స్టేజ్ మీదకి వచ్చింది. దిస్ ఇస్ ది యూనిటీ ఆఫ్ అవర్ కంట్రీ, వి హావ్ టు సల్యూట్ అవర్ భారత మాత ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ స్టేట్స్. ఐ రియలీ అప్రిషియేట్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ పర్టికులర్లీ ఇన్ వరంగల్, ఎ హిస్టారిక్ సిటీ. అటు ఇంకా కళాకారుల ఆట పాటలు నడిచినాయి. రేపు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ పోతున్నాడు. ఇంత పెద్ద పండుగ మన వరంగల్ జరుగుతున్నందుకు అందరం మురిసిపోవాల్సిన ముచ్చట్నే. పట్నంలో పొద్దుగాల లేవంగానే ఆటోలా గదే మైకు సప్పుడు, ఇంటి పన్నులు జల్దిన గట్టయ్యుర్రి అని గల్లీ గల్లీకి తిరుగుకుంటా సాటింపేస్తున్నారు. ఇంటింటికి తిరిగి వసూలు చేసే పనులు పెట్టుకున్నారు. ఎల్లినోళ్ళు గడుతున్నారు కానీ అదనకు పైసలు లేవు, ఇప్పుడు కాదు అని అన్నాం అనుకోండి, ఊకునే ముచ్చటే లేదు. ఆఖరికి గిట్ల కూడా చేస్తున్నారు.
చక్కగా ఇంట్లోకి వచ్చిండ్రు, తలుపులు ఉడవీకిండ్రు, కుర్చీలు సోఫాలు బయట పడేసిండ్రు. అవు మున్సిపాలిటీ వాళ్ళే ఇంటి పన్ను కట్టలేదట మూడేళ్లకెళ్ళి, 25,000 బాకీ పడ్డారట. పైసలు కడతలేరని సామాన్యత పోయిండ్రు మేడ్చల్ జిల్లా ఫీర్జాది గూడలా. కానీ ఓనర్ కడతారు టాక్స్ గద అన్నట్టు. ఓనర్ ఇడు ఉండడు, ఇల్లు కిరాయికి ఉండేటోళ్ళట. ఇంటి ఆయనకు ఫోన్ చేస్తాం జర రాగమన్నా అస్సలు ఇన్లే. కిరాయి కట్టకుంటే ఓనర్ సామాన్ ఎత్తుకపోవడు చూసినాం గాని ఓనర్ పన్ను కట్టలేదని కిరాయి ఉండేటోళ్ళ సామాన్ పట్టుకపోవడం ఏందో ఆఫీసర్లకే తెలవాలి. రేపు మీ ఇండ్లకు కూడా రావచ్చు, మీ ఇంటి ఓనర్ పన్ను కట్టిండో లేదో చూసుకోరి మరి. మనం ఏదైనా కొనాలంటే ఏం చేస్తాముల్లా? ఇప్పుడైతే ఎవరికి టైం ఉండలేదు కాబట్టి ఎక్కువ మంది ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తున్నారు, రప్పున సరుకు తెచ్చుకుంటున్నారు. గట్లా కొంటే టైం తక్కువ పడుతుంది, మళ్ళీ జల్దీనే ఇంటికి వస్తుంది సరుకు. పైసలు లెక్క పెట్టి తిప్పలేలే, మనం దుకాణానికి పోయే పనేలే. కానీ ఒక అన్న ఓ ఆలోచన చేసిండు, అటెన్క ఏమైందంటే మీరే చూడరు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏం లెక్క పెడతారు గాని మేము చెప్తాం తీయుర్రి. మొత్తం 2,06,000 రూపాయి సిక్కలున్నాయి. దేవుని గల్ల పెట్టి ఎంచుతున్నారేమో అనుకున్నారు. తమిళనాడులకి అన్న బండి కొనటానికి పట్టుకొచ్చిన చిల్లర సిక్కలు మూడు. మూడేళ్లు తిప్పల పడ్డాడు వీటి కోసం. మనోడు వీడియోలు తీసి యూట్యూబ్ లకి ఇడుస్తాడట. అయితే పబ్లిక్ అంతా రూపాయి సిక్కలంటే మస్తు షీప్ గా చూస్తారు. వాటి ఇల్వ అందరికి ఎరక చేయాలని నోట్లు పట్టుకపోయి గుళ్ళు హోటళ్ల కాడ చిల్లర మార్చుకొచ్చిండట. ఆఖరికి ఇట్లా అనుకున్నంత చిల్లర జమగానే తెచ్చి షోరూమ్ లకు మరిచ్చిండు. 9 మంది కలిసి 10 గంటలు చెమట తీసిండ్రు లెక్కిస్తానికి. ఇక లెక్క అంత అయిపోయినాక బండి తాళం చేతులు పెట్టిండ్రు. నోట్లు అయితే మిషన్లు ఇస్తే అయిపోవు, చిల్లర ఆయే తీసుకోనంటే నడవదాయే. మనోని కాయసేమో గాని చిల్లర లెక్క పెడతానికి ఎంత గునిగిండ్రు రూపో. ఇప్పుడు మనకు పండగలు పబ్బాలు వస్తే ఏం చేస్తాముల్లా? పట్నంలో అయితే ఇల్లంతా మంచిగా నీళ్ళతో కడుగుతాము, అదే ఊర్లో అయితే మంచిగా ఎర్రమట్టితో ఇల్లంతా అలుకుతాం, ఆకిట్లా సాంపి చల్లుతాం, చక్కగా ముగ్గులేస్తాం, అటెనక దేవునికి మొక్కుకుంటాం. మరి గట్లనే ఎంకన్నా పెద్ద గుడిలో ఏం చేసిండ్రంటే, తిరుపతి ఎంకన్న గుడిని శుద్ధి చేసే కార్యం ఇది. శనారం ఉగాది పండుగ వస్తుంది కదా, గుడంతా పైపులతోని నీళ్లు కొట్టిండ్రు. గుడి లోపట బయట దర్వాజలు తలుపులు పూజ సామాన్లు మొత్తం నీళ్లతోని తేట గడిగి దూడిచిండ్రు. గుడి చుట్టుముట్టు దీపాలు వెలిగిస్తారు కదా, దుమ్ము మసి వేరుకుంటాయని ఇట్లా గడిగేస్తారన్నట్టు. ఏడాదికి 4 మాటలే వేస్తారు. గుడి అయ్యేవార్లు పెద్ద ఆఫీసర్ల కాంచి అందరు భాగమైండ్రు కార్యంలా. శుద్ధి చేసినాక సుగంధ ద్రవ్యాల పేస్ట్ ను గోడలకు పూసిండ్రు. పొద్దుగాల 6 కాంచి 11 దాకా నడిచింది శుద్ధి యేసుడు. అప్పటిదాకా దర్శనాలు ఆపేసిండ్రు. అటెన్క ఎప్పటి లెక్కనే దేవుని దర్శనం చేసుకున్నారు భక్తులు. ఇక ఇవుల్లా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.